వర్షాల కారణంగా వరంగల్ లక్నవరం కళకళలాడుతోంది. పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఊయల వంతెన స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఎనిమిది నెలలుగా కరోనా వైరస్ కారణంగా పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. ఇటీవల పర్యాటక ప్రాంతాల సందడి మళ్లీ మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రత్యేకమైన లక్నవరం టూరిస్ట్ స్పాట్లో సందడి కనిపిస్తోంది. కొండ కోణంలో నెలకొని ఉన్న సరస్సు అందాలను ఊయల వంతెనలో నడుచుకుంటూ పర్యాటకులు కేరింతలు కొడుతున్నారు. కార్తీక మాసం కావడంతో కొంతమంది చెట్ల కింద వనభోజనాలు ఏర్పాటు చేసుకుని సరదాగా గడుపుతున్నారు. దండిగా వర్షాలు పడడంతో లక్నవరం కలకలలాడుతోంది. సెలవు రోజుల్లో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాల నుంచి పర్యాటకులు వేలాదిగా తరలివెళ్తున్నారు. లక్నవరం ప్రకృతి రమణీయత అద్భుతమైనదని పర్యాటకులు అంటున్నారు. ఇక్కడ చాలా అద్భుతమైన వంతెన, తీగ వంతెన ఉంది. వాటర్ మీద నిర్మించడం ఇది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉన్నది. అండ్ ఇక్కడ మధ్యలో కొండ, చుట్టూరు కొండల దగ్గర వాటర్ ఉండడం, ఇది దిస్ జస్ట్ లైక్ ద టూరిస్ట్ ప్లేస్. అండ్ విజిట్ దిస్ ప్లేస్. మేము అందరం కలిసి ఒక బస్సు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తున్నాము. ఇటువంటి అవకాశం రావడం నిజానికి మాకు ఒక అదృష్టం. అందులో ఈ కరోనా టైంలో దాదాపు సంవత్సరం నుంచే మేము ఒక జైలు జీవితం లాంటిదే గడుపుతున్నాము. ఈ మధ్య కాలంలో కొద్దిగా బయటకు వచ్చి ప్రకృతిని ఆస్వాదించడం, ఈ కొద్దిగా ప్రశాంతంగా అందరి మనసులు చూడడం ఈ మధ్యనే జరుగుతుంది. దానికి కొద్దిగా మేము సంతోషపడుతున్నాం. చుట్టూ కొండలు, సరస్సులో ఊయల వంతెనపై పరిగెడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉందని పర్యాటకులు అంటున్నారు.